నేను ఎమ్మెల్యే అయ్యి 2005 లో ఎన్టీ రామారావు గారిని ఎన్నిపోటు పోడిసినటువంటి సందర్భంగా మేము ఆ రోజుని మీరు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన దించేసే టైంలో నేను మీకు ఓటేశాను ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే నా ఓటు తోటి మీరు ముఖ్యమంత్రి అయ్యారేమో తప్పితే మీ బొమ్మ పెట్టుకునే ఎమ్మెల్యే మాత్రం అవలేదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విధంగా ఈ రోజు మాట్లాడుతూ మెండపేటలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి ఒక నాయకుడు వచ్చాడు ఇక్కడ అంత దోషేశారు ఇంత దోషేశారు అని చెప్తున్నారు మీ జోగేశ్వరరావు గారి గురించి మీ పేపర్లో మీ గెజెట్లో ఇస్కాసురుడని బిరుదులు ఇచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి దిగజారిపోయి మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు ఈవేళ కేశవరం కొండల గురించి మాట్లాడుతున్నారు అదే విధంగా ద్వారపూడిలో ఉన్నటువంటి గ్రావెల్ కొండల గురించి మాట్లాడుతున్నారు ఈవేళ కేశవరం కానీ ద్వారపూడి కానీ మీరు ఏదైతే చెప్పారో ఆ గ్రామం నడిబొట్లోకి నేను వస్తాను మీ జోగేశ్వరరావు రమ్మనండి ప్రజలు ఏమి చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను ఇసుకినంత దోసేసినటువంటి వ్యక్తి జోగేశ్వరరావు అదే విధంగా ద్వారపూడి నుంచి గ్రావెల్ తీసుకొచ్చేసి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఇళ్ల స్థలాలు కప్పెట్టుకున్నటువంటి వ్యక్తి జోగేశ్వరరావు కేశవరం మెట్లన్నీ తోలేశారు కొండలన్నీ తోలేశారు కేశవరంలో ఏళ్ళ నుంచి ఉంటే రైతులకి 10 కిలోమీటర్లు రోడ్ లేయించని మధ్య ఇది గ్రావెల్ తోటి సొంత డబ్బులు పెట్టుకుని ఊరందరమే రైతులకి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు వచ్చి మాట్లాడుతున్నారు గ్రావెల్ గురించి కొండల గురించి ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేటువంటి విషయాలు ఏమన్నా ఇక్కడ మీకు ఇక్కడ అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటే 2 రోజులు ఎందుకు మాకాన్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ మీరు ఇటువంటి ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా మీరు ఇంత తప్పుడు విధానాలు మాట్లాడుతున్నారు అదే నిన్న మాట్లాడుతూ 7లో మీరు మాట్లాడినటువంటి విషయాల్లో ఆయన ఎమ్మెల్యే గారికి 69879 రూపాయలు ఎమ్మెల్యే గారి ఖాతాలోకి వచ్చినాయి డబ్బులు బిఎస్ఆర్ వారి కుటుంబానికి 165000 వచ్చినాయి అంటే వాళ్ళ కోటేశ్వర్లు కాదని నేను అంటలేదు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు మీరు గడప గడపకి వెళ్దాం తిరుగుదాం దమ్ముంటే చూసుకోమని చెప్తుంటే దమ్ముండక్కర్లేదు మీ పక్కన ఉన్నటువంటి జోగేశ్వరరావుని అడగని చెప్తాడు మీరు బస్ చేసినటువంటి బిఎస్ఆర్ గారిని అడగనండి చౌదరి గారిని చెప్తారు ఈ రకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ 7లో మీరు ఎవరైతే వేవర్స్ కమ్యూనిటీ ఉందో వేవర్స్ గురించి మాట్లాడారు వేవర్స్ గురించి మాట్లాడినప్పుడు 7లో నేతన్న నేస్తమే నేతన్న నేస్తం 7లో 265 మంది ఉన్నారు అనేటువంటి చెప్పారు అదేలాగా పేపర్ 7లో ఇది రికార్డెడ్ గా చూపెడుతున్నటువంటి లెక్కలు ఇవి మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ జనం దృష్టిలో అధికారం కోసం ఆరాట పడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని అనిపించుకోవటం మంచిది కాదు ఇది ఎందుకు చెప్తున్నా అంటే సచివాలయం వారీగా లబ్ధిదారుల సంఖ్య 1వ సచివాలయంలో 43 మంది 2వ సచివాలయంలో 5గురు మంది 3వ సచివాలయంలో 11 మంది 4వ సచివాలయంలో ఒకరు 60 మందికి వేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి నేతన నేస్తం 24,000 రూపాయలు ఒక్కొక్క మగ్గం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు మగ్గాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది 5 సంవత్సరాల్లోని ఒక్కొక్కళ్ళకి 120,000 రూపాయలు మగ్గం ఇచ్చేటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది మరి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్లు ఆ రోజు ఏ విధంగా పెన్షన్లు ఇచ్చేవారు ఈ రోజు ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నారు అనేటువంటిది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి పెన్షన్ల విషయానికి వస్తే ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో 250,000 మంది వాలంటీర్ని వేసి ప్రతి ఇంటికి పంపించి వాలంటీర్ల ద్వారా సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మీ కడుపుమంట వాలంటీర్ల వల్ల వాలంటీర్లు తప్పుడు పడుతూ
వాళ్ళ గురించి మాట్లాడేటువంటి మాటలు. నేను మొన్నటిదాకా ఒక ఆయన మాట్లాడాడు, మరి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడిన తర్వాత. అంటే ఏ రకంగా మీరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనాలు అక్కర్లేదు. వాలంటీర్ల గురించి మనం మాట్లాడటం కాదు, ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్ళినా ఒక్క రూపాయి వాళ్ళు అవినీతి చేస్తున్నారనేటువంటిది కానీ, ఒక్క రూపాయి ఎక్కడన్నా లంచం తీసుకున్నారనేటువంటిది కానీ, వైసీపీ వాళ్ళకే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళకి చేయటం లేదనేటువంటిది కానీ, ఏ పార్టీ అనేటువంటిది చూడకుండా వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రజలకి అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది వాలంటీర్ల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళకే వాలంటీర్లు 5,000 రూపాయలు జీతం వేస్తున్నారు. వాళ్ళు ఏది సేవాభావంతో చేస్తున్నటువంటి వాలంటీర్లు అంటేనే ఆ పదంలోనే ఉంది. వాలంటీర్గా పనిచేయటం వల్ల వాళ్ళకి ఎవరికే లేనటువంటి అనుభవం గడిస్తున్నారు వాళ్ళు. ఒక ఐఏఎస్ చదివినటువంటి వాళ్ళకి లేనటువంటి అనుభవం ఒక వాలంటీర్కి ఉంటుంది. ఏ రకంగా ఉంటుందంటే ప్రజలంటేంటి, గ్రామాల్లో ఉండే పరిస్థితులు ఏంటి, ఆ ప్రభుత్వ ఆ పరిస్థితులకు అనుకూలంగా ప్రభుత్వం ఏం చేయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేటువంటిది, ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో ఎంతగానో ఉపయోగపడేటువంటి అనుభవం. వాళ్ళు ఎక్కడన్నా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ధైర్యంగా ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రతి ఇంటితోటి ఒక రకమైనటువంటి అనుబంధం వాళ్ళకి, ఒక కూతురుగానో ఒక మనవడగానో లేకపోతే ఒక కొడుకుగానో ఆదరిస్తున్నారు. అంత అద్భుతంగా ప్రజలందరూ కొనియాడుతుంటే వాళ్ళ గురించి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? ఇదివరకు పెన్షన్ల గురించి ఉండేది. పెన్షన్లో ఈవేళ 2,750 రూపాయలు ఇస్తున్నారు, రాబోయే జనవరి నుంచి 3,000 రూపాయలు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారంగా. ఆ పెన్షన్లు ఇచ్చేటప్పటికి పెన్షన్ తీసుకునే క్రమంలో ఎవరు చస్తే పెన్షన్ వస్తుందా అనేటువంటి విధంగా ఎదురు చూసేవారు గతంలోని. ఈరోజు అటువంటి పరిస్థితి ఏమి లేదే. ఎక్కడికి వెళ్ళినా అర్హులనుకున్నటువంటి వాళ్ళకి ఇదివరకు 65 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేవారు, ఈవేళ 60 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇదివరకు రచ్చబండ దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది, లేకపోతే ఎక్కడికో పంచాయతీ దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది. ఆ వేళ సెక్రటరీ వస్తే ఇచ్చేవారు డబ్బులు, పంచాయతీ ఆఫీసర్ వస్తే ఇచ్చేవారు, లేకపోతే రేపంటే రేపు వెళ్ళేవారు. ఎండైనా ఓనైనా తిన్నా తినకపోయినా అక్కడ పడి పడుగోపులు పడేటువంటి పరిస్థితులు చూశారు. అటువంటి పేదవాళ్ళకి అవ్వాతాతలకే ఈరోజు ఉదయం 6 గంటలు కాకుండా గుడ్ మార్నింగ్ చెప్పి పట్టుకెళ్ళి డబ్బులు చేతిలో పెడుతుంటే వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఆనందం కనపడుతుంది. ఈ మీకు కనపట్టలేదా? వాళ్ళ ముఖంలో ఆనందం కనపడుతుంటే మీ ముఖంలో ఏడుపు కనపడుతుంది. ఎందుకంటే ఏమిటి రహదానే, ఏ దేని గురించి మాట్లాడగలుగుతున్నారు, ఏ విషయం గురించి అయినా సరే చెప్పండి. ఒక ఇళ్ల స్థలాల గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ మెండపేటలో ఉన్నటువంటి టిట్కో ఇల్లు గురించి మాట్లాడారు, చాలా సంతోషం 6,000 ఇల్లు కట్టించామని చెప్పేసి అన్నారు. ఇవ్వట్లేదు మేమంటున్నారు, మీరు కట్టినటువంటి ఇళ్ళు అన్నీ ఏనాడో జోగేశ్వరరావు గారు తాళాలు ఇచ్చేస్తారు కదా, ఎన్నికలకు ముందే ఇచ్చేసామని చెప్పేసి అన్నారు కదా, అవి మా పనే ఉంది ఇంకా అలాగ అనుకున్నప్పుడు రేపంటే రేపు ఆ తాళాలన్నీ ఇప్పిస్తాను, అక్కడికి వెళ్ళి కాపురం చేయగలరు వాళ్ళందరూనే, వాళ్ళకి కాపురం ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఇవ్వడానికి 2,000 మందికి ఒక 4-5 నెలల క్రితం 6 నెలల క్రితం 2,000 మందికి ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఒక 2 నెలల కాలంలో ఉన్నటువంటి మిగిలినటువంటి 4,000 మందికి కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే నేను ఇక్కడ ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆ ఇంట్లో కాపురం ఉండటానికి వెళ్ళిన తర్వాత అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను రేపు మెండపేట నుంచి మీరు పోటీ చేయమన్నారు కాబట్టి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసి మెండపేటలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం, తొందరగా ఇల్లు ఇస్తే ఇల్లు తీసుకున్న వాళ్ళందరూ మనకే ఓటేస్తారు, జీవితంలో జోగేశ్వరరావు ఓటేయరు అక్కడ ఎవరని. ఎందుకు ఓటేయరంటే ఆ ఇల్లు ఉన్నటువంటి అవినీతి కానీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ వాళ్ళందరికీ తెలుసు. ఈవేళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇల్లు ఇస్తున్నాం, ఈ నియోజకవర్గంలో 9,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. జగనన్న కాలనీలు అనేటువంటి ఉన్నాయి, ఆ కాలనీలు ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కట్టినటువంటి పిచ్చి గుళ్ళటి ఇళ్ళు అంటే మీకు తప్పదు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి
వాళ్ళు ఎంత అవినీతి చేసినా వాటిని శుభ్రంగా చేసేవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది కాబట్టి చేస్తున్నారు. కానీ ఆ దాంట్లో కాపురం వెళ్ళినటువంటి వాళ్ళు నరకం చూసే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇల్లిద్దాం. కానీ మీరు కట్టించేటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో జగనన్న కాలనీలు అనేటువంటి ఆ కాలనీల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ జీవితాంతం మీ పేరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏ విధమైనటువంటి సంతోషించారు పేద ప్రజలు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించేటువంటి మీరు కట్టించేటువంటి ముఖ్యమంత్రిగా మీరు కట్టించేటువంటి జగనన్న కాలనీలు ఏవైతున్నాయి ఈ కాలనీలన్నీ కూడా ప్రతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దీని మీద వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా పెద్దోళ్ళు అయిన తర్వాత ఒక రూమ్ వేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మెట్లు కట్టుకుని రూమ్ వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ టిట్కో ఇళ్ళు అని చెప్పేటువంటి వాటి మీద ఏ విధంగానే కూడా కాపురం చేయడానికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూ కూడా ఇంకా మీరు ఏదో మాట్లాడుతున్నారు అంటే తర్వాత ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ చేసేసారు మెండపేటలోని. ఆ రియల్ ఎస్టేట్లో మీరు మాట్లాడిన దాంట్లో ఏడిది గ్రామం గురించి మాట్లాడారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ మెండపేటలో మీరు చెప్పేటప్పుడు మెండపేటలో చెప్తూ మెండపేటలో మాస్టర్ ప్లాన్ ఇచ్చాము. ఆ మాస్టర్ ప్లాన్ని అటు ఇటు తిప్పేసి మీడియం ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇల్లు కట్టేస్తామని చెప్పేసి ఇళ్ల స్థలాల పేరుతోటి అవినీతి చేసేసాం, 60 కోట్లు దోసేసామని చెప్తున్నారు. ఆ చెప్పి వాళ్ళకి సిగ్గు లేకపోతే చూసుకునేటువంటి బాధ్యత మీకు కూడా ఉంది కదా. మీరు నేనో చెప్పటం కాదు, ఈ మెండపేటలో ఫలానా సర్వే నెంబర్ గల భూమి ఉన్న రైతు వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసేసి ఈ రకంగా నా దగ్గర భూమి తీసుకున్నాడని ఒక్క సెంట్ భూమి ఉన్నటువంటి వాళ్ళకి చెప్పండి. సిగ్గులేనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టం. ఆ పక్కన ఉన్నటువంటి జోగేశ్వరరావు ఎన్ని లేఅవుట్లు వేశారు ఇక్కడ. ఈ లేఅవుట్లో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మెండపేటలో వేసినటువంటి లేఅవుట్లో జోగేశ్వరరావు గారు పక్కన ఉన్నటువంటి వాడిని ఎవరిని కూడా బతకనే లేదు ఈ ఆట వరకు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 4 ఎకరాలు 10 ఎకరాలు తీసుకోవటం, చుట్టూ బెల్ట్ పెట్టడం, ఆ బెల్ట్ పెట్టి ఆ పక్కన ఉన్నవాడు గతి లేక ఇళ్ళ కమ్ముకునేటువంటి పరిస్థితి తప్పితే బయట అమ్ముకోవటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కల్పించింది ఈ జోగేశ్వరరావు గారు మెండపేటలో. నేను ఎక్కడైనా 1 రూపాయి అవినీతి చేయటం కానీ లేదు, 1 ఎకరా భూమి సెంట్ భూమి నేను లేఅవుట్ వేసాను అనేటువంటిది కానీ ఎక్కడైనా ఉంటే చెప్పించండి. చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా కావాలి కదా. వ్యాపారం చేయటం అనేటువంటి తప్పని నేను అంటలేదు, ఆ వ్యాపారం చేసేటువంటి విధానాల్లో మీరు గతంలో ఏం చేశారు. ఈరోజు కొంతమంది మాత్రమే ఇందులో 60 కోట్లు అవినీతి జరిగింది అనేటువంటి చెప్తున్నారు. నేను ఒకటి చెప్తాను, మీకు అనేక రకాలుగా రాజకీయంగా మీతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈవేళ మెండపేటలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎవరి దగ్గరన్నా 1 రూపాయి అవినీతి తీసుకున్నామని చెప్పండి. ఎవరన్నా మీ లేఅవుట్లు అప్రోల్ చేయకుండా ఆపారేమో చెప్పండి. ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారేమో చెప్పండి. పేర్లు చెప్పమంటే కూడా చెప్తాను నేను. జోగేశ్వరరావు గారికి ఆత్మలాటోళ్ళు, అనుంగో శిష్యులు, లేకపోతే పార్ట్నర్సు అనేక మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారం చేయటం అనేటువంటి తప్పని ఎక్కడ అంటలేదే, ఎవరికి నచ్చినటువంటి వ్యాపారాలు చేసుకుంటారు. కానీ మీరు ఈ రకంగా మాట్లాడటం అనేటువంటి దురదృష్టం. మీరేంటి చెప్తున్నారు, అదే కొనిచ్చాం, ఇళ్ళ స్థలాలు కొనిచ్చాం అన్ని చోట్ల రాష్ట్రంలోనే. అది పెద్ద విషయం కాదు. 10 విషయాలు ఉన్నాయి.